కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేతలకు పొంతం లేకుండా పోయిందని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. విద్యార్థులు రెండు డిమాండ్స్ చేస్తున్నారని, ఒకటి ఉద్యోగాల సంఖ్యను పెంచి తిరిగి నోటిఫికేషన్ తిరిగి ఇవ్వమంటున్నారని, రెండవది పరీక్షకు పరీక్షకు మధ్యలో గ్యాప్ ఉండేలా ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారని అన్నారు. ఆ విద్యార్థులు కొంతమంది బయట ఆందోళనలు దీక్షలు చేస్తున్నారని, ఇళ్లలోనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నారని ఈటెల అన్నారు. అలాంటి వారి మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారని, కొడుతున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వారు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే బాధ అనిపిస్తుందన్నారు. మొత్తం విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకి ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహ్యం కలిగిందని ఈటెల రాజేందర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పారో దానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వం మీద కన్నెరా చేసి కేసీఆర్ ఓడిపోతేనే మాకు నౌకర్లు వస్తాయని చెప్పి మీటింగ్లలో ఇచ్చిన హామీలు చూస్తే ఆనాటి హామీలకు ఈనాటి చేతులకు పొంతం లేదు. ఒకటి, కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది, మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి, ఒకడు ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి, 4% 4 రాస్తాను, 5 రాస్తాను కాబట్టి ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పి ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళని వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తాను. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నడ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు ఏం చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం, వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినప్పటికీ కూడా కొట్లాడుతా ఉంది. మేము మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేజాలు పోకుండా తక్షణమే వాళ్ళు